నవ్యాంధ్ర ప్రయాణం 2014లో ఎలా మొదలైందో అందరికీ తెలుసు. రాజధాని కూడా లేని రాష్ట్రంగా మనల్ని రోడ్డున పడేశారు, హేళన చేశారు, తక్కువ చేశారు. ఆ కసిలో నుంచి నవ్యాంధ్ర ప్రయాణం మొదలైంది. రాజధాని కట్టుకోవటానికి చేతిలో పైసా కూడా లేదు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ సమస్యను అధిగమించింది. రాష్ట్రానికి మధ్యలో అన్ని వసతులు వనరులు ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. అక్కడ రైతులను ఒప్పించి భూసేకరణ పద్ధతిలో రూపాయి ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు సమీకరించారు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ కూడా ఇది పెద్ద రికార్డే. ఓ సెంటు స్థలం కూడా ప్రభుత్వాలు నిరసనలు లేకుండా ప్రజల నుంచి తీసుకోలేవు. అలాంటిది 33,000 ఎకరాలు ప్రజల నుంచి చంద్రబాబు సమీకరించారు. అనుకున్నట్లే పనులు జరిగాయి. అక్కడ నుంచి పరిపాలన కూడా ప్రారంభమయ్యింది. ఈలోపు ప్రభుత్వం మారింది. చంద్రబాబు స్థానంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మొదటి నుంచి అమరావతిపై ఉన్న ద్వేషం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ అయింది. నిర్మాణాలు ఆగిపోయాయి. ఏదో ఒక రోజు నిర్మాణాలు మొదలవుతాయనే ఆశలో ఉన్న రైతులకు షాక్ ఇస్తూ దేశంలో ఎక్కడా లేని 3 రాజధానుల ఫార్ములా తీసుకుని వచ్చారు. అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి అమరావతి రైతులు ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు. ఇప్పటికే 450 రోజులకు పైగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా న్యాయ పోరాటం కూడా రైతులు చేస్తున్నారు. దాదాపుగా 60కు పైగా పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పడ్డాయి. అయితే అప్పటి చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలో ఈ కేసులు చాలా వేగంగా ముందుకు వెళ్లాయి. సంక్రాంతి తరువాత తీర్పు వస్తుందని అందరూ భావించిన సమయంలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి వచ్చిన తరువాత అమరావతి కేసుపై ఎలా ముందుకు వెళ్తారు అనే సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే అమరావతి కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అమరావతి కేసులకు సంబంధించి ఈ కేసులు వాదించటానికి కొత్త బెంచ్ ఏర్పాటు అయింది. జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయిమాల్యా బాగ్చి, జస్టిస్ ఎన్ జయసూర్యతో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు అయింది. అమరావతి కేసులు మళ్లీ 26 నుంచి విచారణ ప్రారంభమవుతాయి. అయితే విచారణ కొనసాగిస్తారా లేదా మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటారా అనే టెన్షన్ నెలకొంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.